नागर कर्नूल जिला अच्चंपेट राजीव नगर कॉलनी बीआरएस प्रभुत्वं बीदल कोसमनी नूतनंगा निर्मिंचिन डबल बेड्रूम इंडलनु परिशीलनकु पिलुपुनिच्चिन बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु सतीश मादिगनु कार्यकर्तलनु एक्कडिकक्कड अरेस्ट चेयडं एंतवरकु समंजसमनी आयन अन्नारु। डबल बेड्रूम्ल परिशीलनकु वेल्लकुंडा अड्डुकोनि पोलीस स्टेषन्कु तरलिंचडं सरैंदि कादनि आयन विमर्शिंचारु। स्थानिक एम्मेल्ये अधिकार बलंतो लब्धिदारुलकु डिप् द्वारा वच्चिन वारिकि इल्लु इस्तुन्नामनि चेप्पि इच्चिन इल्लनु बीआरएस कार्यकर्तलु लब्धिदारुलकु इव्वकुंडा तनकु संबंधिंचिन कार्यकर्तलकु इस्तुन्नारनि आयन आरोपिंचारु। కమిషన్లకు కక్కుర్తిపడి బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం ఇండ్లను నిర్మించిందని దేవినేని సతీష్ మదిగా మండిపడ్డారు। కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లక్షల ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తే అచ్చంపేట నియోజకవర్గంలో కేవలం 150 ఇండ్లు మాత్రమే కట్టి మిగతా నిధులను దారి మళ్లించారని ఆయన తెలిపారు। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి 50 లక్షల ఇళ్లకు నిధులు తెస్తామన్నా కట్టే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, సవాలును స్వీకరించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సతీష్ మాదిగా ఘాటుగా విమర్శలు చేశారు। అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నియోజకవర్గంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చే వరకు బీజేపీ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు। సిద్దిపేట నుంచి పెద్ద మనిషి హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి అచ్చంపేటకు వచ్చి డబుల్ బెడ్రూమ్ను ప్రారంభం చేసిండు, రిబ్బన్ కటింగ్ చేసిండు, కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చిండు। 150 మందికి ఆ ఇండ్లను పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు తీసిండు। అయితే ఎమ్మెల్యే గారు తిరిగి హరీష్ రావు ఇచ్చిన పట్టాలను ఎందుకు వాపసు తీసుకున్నాడు? ఇతరులకు అమ్మడానికే, లేకపోతే లంచాలు వాళ్ళు ఇవ్వలేదనే పేదవాళ్ల పట్టాలను తిరిగి వాపసుగా తీసుకొని ఇప్పుడు ఆ రోజు 150 ఇండ్లు ఏవైతే ఎమ్మెల్యే మంత్రి గారు ప్రారంభం చేసిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మళ్ళీ దాంట్లో ఎవ్వరు కూడా సంసారాలు చేయట్లేదు। తాగడానికి నీళ్లు లేవు, రోడ్డు సౌకర్యం లేదు। ఇటువంటి ఇబ్బందులలో కేంద్ర ప్రభుత్వం నిధులను ఇండ్లు కట్టించి దుర్వినియోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం। భారతీయ జనతా పార్టీ డబుల్ బెడ్రూమ్ కేటాయించిన ప్రతి వ్యక్తికి, ఇల్లు లేని ప్రతి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదాకా వదిలిపెట్టాం మేము। ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, ఆ నిధులను దుర్వినియోగం చేసే చూస్తూ ఊరుకోము। పేదవాడికి పట్టాలు ఇచ్చిన ప్రతి వ్యక్తికి పట్టాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తాం। బాలరాజు డబుల్ బెడ్రూమ్ కి బలహీనులు బలవంతులు అప్లై చేసుకుంటే బలవంతులకు డ్రిప్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టి బలవంతులకు డ్రిప్ సిస్టమ్ లో బలవంతులకు వస్తే వాళ్ళకి ఇచ్చిరు। 5 ఎకరాల భూమి ఉన్నోళ్లకు, భర్తలకు ఉద్యోగాలు ఉన్నోళ్ళకి, ప్రతి ఈ గోలబాలరాజు అనే ఎమ్మెల్యే క్యాండిడేట్ అరాచకత్వాలకి ఇదొక నిదర్శనము। ఇప్పటి వరకు ఇన్ని రోజులైనా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లో ఓపెనింగ్ కాలేదు, ఓపెనింగ్ చేయలేదు। నిరుపేదలను నిడిచిపెట్టి, నిరుద్యోగులను నిడిచిపెట్టి అన్నిటికీ అన్నికి వానికి బానిస లేక పనిచేసే బాలరాజుకి ఎవడైతే బానిస ఉంటాడో వానికి మాత్రమే, వాని తొత్తులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు చెందేటట్టు డ్రిప్ సిస్టమ్ ని తయారు చేసిండు। అటువంటి